మనకి కొద్ది రోజులుగా లావణ్య ఈ రాజ్ తరుణ్ ఇష్యూ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇష్యూలో మధ్యలో సడన్ గా మస్తాన్స్ అయినటువంటి వ్యక్తి పేరు వినిపించింది. మీకు ఎప్పుడైతే అలిగేషన్ చేశాడో రాజ్ తరుణ్, ఎవరైతే ఈ లావణ్య ఉందో, లావణ్య కొంతమంది ఆడపిల్లలకి డ్రగ్స్ ఇచ్చి చేయకుండా పని చేయిస్తూ ఉంటుంది అంటూ తీవ్రమైనటువంటి ఆరోపణలు వేశాడు. వాటి గురించి మనకు ఐడియా లేదు, కానీ గతంలో లావణ్య డ్రగ్స్ కేసులు అరెస్ట్ అయిన మాట అయితే వాస్తవమే. ఆ కేసు వెనక, ఆ కేసులు అరెస్ట్ అవడానికి కారణం తనకి, లావణ్యకి డ్రగ్స్ అప్లై చేసిన వాళ్ళు మస్తాన్ సాయి అనేటువంటి అబ్బాయి ఉన్నట్టుగా పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చడం. ఆ తర్వాత అన్నిటిని మించి మీకు ఆ మధ్య వరలక్ష్మి టిఫిన్స్ సంబంధించిన కేసు బాగా వైరల్ అయింది, గుర్తుందా? వాళ్ళు వరలక్ష్మి టిఫిన్స్ నిర్వాహకులే డ్రగ్స్ స్మగ్లింగ్ కూడా పక్క నుంచి సైడ్ బిజినెస్ గా చేస్తున్నారు అనేది బాగా ఫేమస్ అయింది. మీకు 1 ఇయర్ అయినట్టుంది, ఇంకలోపే ఈ ఇయర్ లోనే జరిగినట్టుంది. సో అందులో ఎక్కువగా అందరూ డిస్కస్ చేసుకున్నటువంటి అంశం ఏంటంటే, అందరూ ట్రోల్ కూడా చేశారు, అందుకేనే అంత టేస్టీగా ఉంటాయి మీ దోశలు మీ చట్నీ అంటూ కూడా. సో అట్లాగా కరెక్ట్గా వాళ్ళకు కూడా, వాళ్ళ కేసులో కూడా మస్తాన్ సాయి అనేటువంటి వాళ్ళనే వాళ్ళకి డ్రగ్ పెడ్లర్ కింద, అంటే పెడ్లర్ అంటే ఏంటంటే సప్లయర్ అనమాట బేసిక్గా. సో డ్రగ్స్కి సంబంధించినటువంటి పైనుంచి ఏదైనా కంట్రీ నుంచో లేకపోతే మన ఇండియాలో తయారు చేస్తే దాన్ని రీటైల్గా జనాలకి అమ్మేటువంటి వాళ్ళని డ్రగ్ పెడ్లర్స్ అంటారు. సో ఇతన్ని, మస్తాన్ సాయిని పోలీసులు అదుపులో తీసుకుంది, సెబ్ పోలీసు అదుపులో తీసుకున్నారు. దీనికోసం సపరేట్గా ఒక వింగ్ ఉంటుంది, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనేసి. సో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వాళ్ళు సెబ్ అంటారు, సెబ్ పోలీసు వాళ్ళు ఇతని కోసం, అంటే ఇతనితో పాటు డిఫరెంట్ పీపుల్ కోసం గాలిస్తూ గాలిస్తూ అందరినీ వెతుకుతూ 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 ఏది వరలక్ష్మి టిఫిన్స్ కేసులో సందర్భంగా వెతుకుతున్నారు. లావణ్యకి లేకపోతే రాజ్ తరుణ్ కి సంబంధించిన కేసు గురించి కాదు, వరలక్ష్మి టిఫిన్స్ కేసులో చాలా మంది పేర్లు బయటపడ్డాయి. నైజీరియన్ ఒకతను, సెలబ్రిటీ ఇంకొకళ్ళు ఎవరో, వాళ్ళతో పాటు వీళ్ళందరికీ కూడా ఇతనే సప్లై చేస్తున్నాడు అనే విషయం తెలియడం. ఇతని కోసం వెతికి వెతికితే గుంటూరులో దొరికాడు ఈరోజు. ఈ ఎవరైతే ఈ మస్తాన్ సాయి అనేటువంటి అతను ఉన్నాడు దొరికాడు. సో గుంటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆ తర్వాత తర్వాత చదువుకుని ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఇందులోకి దిగాడని తెలుస్తుంది. అయితే సెబ్ పోలీసులు షాక్ అయిపోయినటువంటి విషయం ఏంటంటే, ఇతను ఫోన్ చెక్ చేస్తే ఇందులో కొంతమంది అమ్మాయిలకి డ్రగ్స్ ఇచ్చి చాలా తీవ్రంగా వాళ్ళని న్యూడ్గా చేసి మళ్ళీ ఆ వీడియోలు తర్వాత చూపించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడుగుతున్నాడు అనేసి. అంటే ఇప్పుడు డ్రగ్స్కి అలవాటు పడిపోయిన వాళ్ళు ఉంటారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఉంటారు, వాళ్ళు రేపొద్దున డ్రగ్స్ కావాలంటే డబ్బులు లేనప్పుడు ఏమైనా చేయడానికి సిద్ధపడతారు. ఇక ఆడపిల్లలు అనేసరికి వాళ్ళని అట్లా రకంగా చిత్రీకరించి ఈసారి వాళ్ళు మళ్ళీ డ్రగ్స్ కోసం వచ్చినప్పుడు లేకపోతే ఇదన్న ఇతనికి డబ్బులు అవసరం అయినప్పుడు ఈ వీడియో చూపించి ఇదిగో నువ్వు డ్రగ్స్ తీసుకోవడము ఉంది, నువ్వు బట్టలు ఇప్పడం ఉంది, ఈ రెండింటిలో ఏజ్ చూసినా నువ్వు లీగల్గా ఇబ్బంది పడతావు, పరువు కూడా పోతుంది నీది ఇంట్లో వాళ్ళ ముందు లేకపోతే సమాజం ముందు లేకపోతే నీ బాయ్ ఫ్రెండ్ ముందు అనేసి స్మగ్లింగ్ ఆ రకంగా బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ దగ్గర ఇతను డబ్బులు తీసుకుంటాడని ఒక బిగ్గెస్ట్ అలిగేషన్గా పోలీసులు ఫోన్లో చూసిన దాన్ని వాళ్ళు మీడియాతో చెప్పారు. సో ఇతను ఎవరు, ఈ ఇతను ఎవరంటే మీకు గుంటూరు ఈ ఏరియా, విజయవాడ ఈ ఏరియా ఉన్న వాళ్ళకి బాగా తెలుసు. మస్తానయ్య దర్గా అనేసి ఒకటి ఉంటుంది అక్కడ, దర్గా ఫేమస్ దర్గా, బట్ దాన్ని మస్తానయ్య దర్గా మస్తానయ్య దర్గా అంటారు, చాలా ఫేమస్ దర్గా అది గుంటూరులో. సో ఈ మస్తానయ్య దర్గా ఎవరైతే మస్తానయ్య ఉన్నారో, దర్గా అనేది మామూలుగా దర్గా, అక్కడ ఆయన ఎక్కువగా ఈ తాయెత్తులు కట్టడం అవి ఇవి చేస్తూ ఉంటారు కాబట్టి మస్తానయ్య దర్గా అంటారు. అక్కడ ఆయనే ఈ అన్ని థింగ్స్ చూసుకుంటారు, ఆయన కొడుకే ఈ మస్తాన్ సాయి అని చెప్తున్నారు. సో అది కన్ఫర్మ్ అని చూస్తే అది కూడా కనుక్కున్నాను నేను. సో మస్తానయ్య దర్గాకు సంబంధించినటువంటి గుంటూరు ఏదైతే ఉందో దాని కొడుకే, వాళ్ళ కొడుకే మస్తాన్ సాయి అనేసి వార్తలు అయితే వస్తున్నాయి. సో మొత్తానికి పోలీసులు అయితే ఇతన్ని పట్టుకుని ఎస్సీబీ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పట్టుకుంది. ఇక ఇంకా ఏమేమి విషయాలు బయటకు వస్తాయి ఈ కేసుతో పాటు, ఇంకా ఏమేమి కేసెస్ అతన్ని ఫోన్లోంచి, ఈ రోజుల్లో ఫోన్ పట్టుకుంటే సార్ మొత్తం అన్ని కహానీలు కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి ఇంకా ఏమేమి కహానీలు బయటకు వస్తాయి దానికి సంబంధించిందనేది చూడాలి.